వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్ బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ కల్వకుర్తిలో బీజేపీ నిరసన పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ మహబూబాబాద్ లో చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం తలమడుగులో కబడ్డీ నియామక పోటీల ప్రారంభం రాణించాలని పిలుపునిచ్చిన డిఆర్డీఏ పీడీ నాడు నేడు కార్యక్రమంపై అవగాహన తరీఖాడుల నమోదుపై పలువురికి శిక్షణ రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 47వ వార్డు పలు ప్రాంతాల్లో పర్యటించారు స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పలు పెన్షన్ లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందించారు సీఎం జగన్ నేతృత్వంలో 2.5 ఏళ్లలో ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలను అందించారన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ 47వ వార్డు కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు गौरव मुख्यमंत्री बनी श्री वैएस जगनमोहन रेड्डी गारी आदेश मेरे को प्रती ने तारीखन सूर्य उदय मुझे राष्ट्र अव्वात की वृद्धा पेंशन मन वाली अंदर पेंशन अंदजे वार योगक्षेम पेंशन इवटो प्रती ने तारीखन आ प्रात कॉलनी एला समस्यानी एप्कू आ समस्या परष्कसम मेमंदर कृषि चेयरनी गौरव मुख्यमंत्री गारी आदेश मुख्यमंत्री गारी आदेश मेरे को ఈ రోజు మేము విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 47వ వార్డులో 47వ వార్డు కార్పొరేటర్ సోదరి కంటిపాము కామేశ్వరి డిప్యూటీ మేయర్ సతీష్ గారు ఇతర అందరి నేతృత్వంలో విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఉన్న ప్రముఖ కంపెనీ నుండి సముద్రంలోకి వ్యర్థ జలాలను పంపడానికి వేస్తున్న పైప్లైన్ నిర్మాణాలను తక్షణమే ఆపాలంటూ మత్స్యకారులు గ్రామస్తులు ధర్నా చేపట్టారు సముద్రంలోకి సుమారు 2 కిలోమీటర్ల పొడవు 3 అడుగుల విస్తీర్ణం ఉన్న పైప్లైన్ నిర్మాణం కంపెనీ చేపట్టిందని జెడ్పీటీసీ గోస్ల కాసరమ్మ తెలిపారు ఫ్యాక్టరీలో నుండి వ్యర్థ జలాల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణాన్ని నిలిపివేయాలని వారు కోరారు సభకు నమస్కారం నా పేరు కంబాల అమ్మోరియ ఎక్స్ సర్పంచ్ ఏనల్లో విలేజ్ చిన్నతేనల్ విలేజ్ 2 టైమ్స్ సర్పంచ్ గా చేశాను ప్రెజెంట్ ఇప్పుడు ఆంధ్ర జేఏసీ మచ్చకర ప్రెసిడెంట్ గా ఉన్నాను అయితే ఇప్పుడు కారణం ఏంటంటే మాకి జరుగుతున్నటువంటి గతంలో 2006 లో అనేక రకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది ఈ ఎట్రో కంపెనీ వల్న అనేక రకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది అయినా అప్పుడు మేడం కాశీలమ్మ గారు ఆ ఎంపీటీజీ గా ఉన్నారు మిగతా సర్పంచులు ఉన్నారు ఇతర కులాలకు కూడా మత్స్యకారులకే కాకుండా మత్స్య సంపదకే నాకు కాకుండా గొర్రె మేక మొత్తం పశువులు అన్నీ నాశనం అయిపోతున్నాయి దీన్ని ఆఫ్ చేయమంటే కేంద్ర డిపార్ట్మెంట్ అని చెప్పేసి మాకు ఆర్డర్ ఇచ్చింది మేము ముందు వైఖరిగా చేసి ఏదో చేశారు సరే ఇప్పుడు మళ్ళా అదే స్థానంలో ఆ చిన్న పైపులు ఉంటుండగా మూడు అడుగుల పైపులు కొత్తగా వేసి ఇక విపరీతమైనటువంటి పొల్యూషన్ తీసుకొచ్చి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పొల్యూషన్ తీసుకొచ్చి వ్యర్థ జలాలు తీసుకొచ్చి సముద్ర తీర ప్రాంతానికి సముద్రంలో కలిపేస్తామనేసి ప్రయత్నం చేస్తున్నారు నక్కపల్లి మండలం జెడ్పీటీసీ నుండి గతంలో ఇక్కడ ఎట్రో గతంలో వేసినప్పుడు కూడా మేము చాలా గ్రామస్తులు అందరం చుట్టుపక్కల తీనార్ల దొండాక రాజేపేట అందరం చాలా పోరాటం చేసామండి అప్పుడు నేను సర్పంచ్గా ఎంపీటీసీగా ఉండేదాన్ని కానీ మేము ఎంత పోరాటం చేసినా జైలు ఎలమంచల జైల్లో కూడా కొన్నాళ్ళు ఉన్నాం కేసులు కూడా పెట్టి రకరకాల సీన్లు చేశారు అయినా ఎట్రో ఆపలేకపోయాం అప్పుడు మాకు పెద్దగా అవగాహన లేకో తెలియకో కొన్ని పొరపాట్ల వల్ల జరిగిపోయింది అప్పుడు చిన్నలు ఆయన వేశారు అప్పటికే బాగా మచ్చతం సంపద అంతా పోయింది మా ఒళ్ళుకి ఏటకు బాగా తగ్గిపోయి వలస వెళ్ళిపోవలసి వస్తుంది అమలాపురం ఏరియా వెళ్ళిపోతున్నారు కొంతమంది వరుస వెళ్ళిపోతున్నారండి ఇప్పుడు మళ్ళీ దానికంటే బాగా పెద్దలైన వేస్తున్నారు ఆ పెద్దలైన వేసేలాగుంటే
ఇంకా మత్స్య సంపద ఇంకా బాగా చనిపోయి మా మత్స్యకారులకి స్మార్ట్ విలేజ్ గ్రామాలకు స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ రీజనల్ మేనేజర్ ఇండిపొడి సుధాకర్ ఆధ్వర్యంలో తడి పొడి బుట్టలను పంపిణీ చేశారు. విశాఖ జిల్లా హుకుంపేట మండలం కొట్నపల్లి పంచాయతీకి చెందిన అంగన్వాడీ సెంటర్ పిల్లలకు పలకలు, పెన్నులు, పెన్సిళ్లు, ఆట వస్తువులను సుధాకర్ అందించారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట మండల ఎగ్జిక్యూటివ్ నాగేశ్వరరావు, కొట్నపల్లి గ్రామ సర్పంచ్ బొంజుబాబు, ఎంపీటీసీ బాలకృష్ణ, తడిగిరి ఎంపీటీసీ భీమలింగేశ్వరరావు, పందిమెట్ట గ్రామ ఉపాధ్యాయులు కొండబాబు, స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ బృందం తదితరులు పాల్గొన్నారు. మాది స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ. ఈ సంస్థకు ముఖ్య కార్యకర్తలు అయినటువంటి మా ఆర్ఎం గారు, ఇందుపూడి సుధాకర్ గారు, మా స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రతి మండలంలోని ఎన్నో వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి. అలాంటి గ్రామాలని సందర్శించి ఒక అందమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి ముఖ్య ఉద్దేశం ఇది. ఆ అందమైన గ్రామం అంటే ఆదర్శ గ్రామంగా మనం ఎంచుకోవడం. ముఖ్యంగా వైద్యము, విద్య, సాగునీరు, తర్వాత పరిసరాలు ఎలా ఉందో, మొత్తానికి ఆ విలేజ్లో ఉన్న అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి ఎలా ఉంది అని తెలియజేయడానికి, వారు బాగోగలు మేము తెలుసుకోవడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఇది. ప్రజెంట్ డేట్ అయితే ప్రజెంట్ విలేజ్లో ఇప్పుడు మేము సందర్శించిన తర్వాత అక్కడ అంగన్వాడీ ఎలా ఉంది, స్కూల్స్ ఎలా ఉంది, ఆ పరిసరాలు ఎలా ఉంది, తర్వాత అక్కడ ఉన్న విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా, వారి యొక్క ఆచారాలు ఎలా ఉంది చూసి కంక్లూజన్గా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి మా పైన ఉన్నటువంటి మా ఆర్ఎం గారికి తెలియజేస్తే, వాళ్ళు పై అధికారులకు తెలియజేసి మాకు కావాల్సినటువంటి సర్వే ప్రకారం ఉన్నటువంటి వస్తువులని పంపిస్తారు. అది మేము సేవ కార్యక్రమంగా మరింత అభివృద్ధి చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తుంటాం. ఇదే కాకుండా ఈ 11 మండలాల్లో కూడా ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకున్నాం. ఆల్రెడీ పాడేరులో ఒక గ్రామం జరిగింది. ఇప్పుడు హుకుంపేట మండలంలోని ఈ పందిమంట గ్రామాన్ని మేము దత్తత తీసుకున్నాం. ఆల్రెడీ 33 పంచాయతీలు తిరిగామండి. ఇందులో ఒక రావడానికి సరైన రహదారి లేదు, తాగడానికి మంచినీరు సౌకర్యం కూడా సరిగా లేదు, అలాగే అంగన్వాడీ కనీసం పిల్లలు కూర్చోవడానికి కూడా సరైన సౌకర్యం లేనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ. మేము అది కూడా అంగన్వాడీ బిల్డింగు శాంక్షన్ చేయడానికి మా పై అధికారుల గారికి తెలియజేశాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాన్ని పూర్తి చేద్దాం అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలో చలో ఢిల్లీ కరపత్రాలను ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి విజయ్ మోహన్ ఆవిష్కరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మార్గలను సామాజికంగా అంచివేయడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలను మనము పెంచడానికి తప్పకుండా అందరూ కూడా పనిచేయ ఉండాలి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనందరికీ కల్పించిన తమ్ముడు రాజు, తర్వాత కూడా సామాజిక ఉద్యమాన్ని చేస్తూ అందరూ కూడా పెద్ద ఎత్తున 13 పట్టణాలు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి వెళ్ళాలి. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఏబీసీ వర్గీకరణను అమలు చేయాలని మేము బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో 20 సంవత్సరాల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలు దీనికి 4 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఈ యొక్క దాదాపుగా 7 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మాజీల పట్ల నిర్లక్ష్యం వేసింది. మరి దీనందరికీ కూడా ఈ మార్గంలో సామాజికంగా అంచివేయడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలను మనము పెంచడానికి తప్పకుండా అందరూ కూడా పనిచేయ ఉండాలి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనందరికీ కల్పించిన తమ్ముడు రాజు, తర్వాత సామాజిక ఉద్యమాన్ని చేస్తూ అందరూ కూడా పెద్ద ఎత్తున 13 పట్టణాలు పెట్టుకోవాలి, పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి వెళ్ళాలి. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఏబీసీ వర్గీకరణను అమలు చేయాలని మేము బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో 20 సంవత్సరాలు
రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని బీజేపీఎం ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గం కడతాల్ మండలంలో నిరసన చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో వ్యాట్ తగ్గించడం జరిగిందని బీజేపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంటేకర్ భగీరథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అశోక్ రెడ్డి, మండల అధ్యక్షులు మన్యా నాయక్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు దొనాదుల మహేష్, జంగం వెంకటేష్, బీజేపీఎం నేతలు ప్రేమ్ రాజ్, అనిల్, విజయ్, ప్రేమ్ కుమార్, శ్రీశైలం, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్ 16 కబడ్డీ నియామక పోటీల ప్రారంభానికి డిఆర్డీఏ పీడీ కిషన్ హాజరయ్యారు. విద్యార్థి దశ నుంచే పిల్లలు గట్టి సంకల్పంతో ఒడిదుడుకులను అధిగమించిన నాడే ఏదైనా సాధించగలుగుతారని తెలిపారు. కరోనా నియమాలను పాటిస్తూ ఆటల్లో చదువులో రాణించి జిల్లాకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భగీరథబాయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేందర్ యాదవ్, కేదారేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ గారు మిగతా ఏ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విద్యార్థి విద్యార్థులు వివిధ పాఠశాలలో ఆటల్లో కూడా మరి ఎంతో శ్రద్ధతో ఉన్నట్లయితే వారు ఫిజికలీ ఫిట్ అవుతారు. ఎప్పుడైతే మంచి కానీ విద్యార్థులు కానీ ఎవరైనా కానివ్వండి ఆరోగ్యంగా ఉన్నట్లయితే మనం చేసే పనిని శ్రద్ధగా ఇంట్రెస్ట్ గా చేస్తాం. ఆరోగ్యం పాడైతే మాత్రం ఏమి సాధించలేము. కాబట్టి విద్యార్థులు మరి స్కూలింగ్ ఏజ్ నుండి మరి స్పోర్ట్స్ లో శ్రద్ధ చూపిస్తూ వారు వారికి ఏ రకంగా వారికి ఏ క్షేత్రంలో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి మనం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా రాను మరి హై స్కూల్ లెవెల్, ఇంటర్మీడియట్ డిగ్రీ, పీజీ లెవెల్ వరకు కూడా మనకు స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను రాష్ట్ర గవర్నర్ తమిళసై సందర్శించారు. ఎయిర్పోర్ట్ లోని వ్యాక్సినేషన్, కోవిడ్ చెక్ పాయింట్ ను తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేసి రాబోయే 2 నెలల పాటు విస్తృతంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. High demand, about 90+% of the passengers, they are wanting rapid RT-PCR testing because they want. Now this is where we have our sampling facility. They're all being done here. These are the washrooms, and we are getting more machines out there, and they're expected hopefully by now. High demand, about 90+% of the passengers, they are wanting rapid RT-PCR testing because they want.
and this is where we have our camping facility. We have all been done here. These are the washrooms. And we are getting more machines out here, and they're expected hopefully by next high demand, about 90%+ of the passengers, they are wanting rapid RT-PCR testing because they want. And this is where. నమ్మకంతో నాణ్యమైన ఆహార పదార్థాలు అందించినప్పుడు వ్యాపార సంస్థలు ముందుకు వెళ్తాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమాజిగూడలో ఒక హోటల్ను ఆయన ప్రారంభించారు. అన్ని తరగతుల వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఆహార పదార్థాల నుంచి అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత యాదవ్, సంగీత హోటల్ ప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. అయితే ఇవాళ మాకు చాలా సంతోషకరమైన రోజు, ఎందుకంటే ఇవాళ మా రోటి వద్ద ఓపెనింగ్ కి గౌరవనీయులైన తలసాని శ్రీనివాస్ గారు వచ్చారు. వచ్చి మా అందరికి ఆయన ప్రజెన్స్ ఒక్క నిమిషం గానీ అది చాలా ఆనందాన్ని ఇచ్చింది, చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదే చాలా అదృష్టాన్ని ఇస్తుందని మేము నమ్మి సార్ రిక్వెస్ట్ చేస్తే సార్ వచ్చారు. సో ఈ రోటి వల్ల మేము చాలా సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉన్నది. అయితే కొత్తగా మేము ఇక్కడ బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేసాము. ఈ బ్రాంచ్ వచ్చేసి మన సోమాజిగూడ యశోద హాస్పిటల్ పక్కన రక్తదీప్ దాటిన తర్వాత మెయిన్ రోడ్ చేరుతుంది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, మా దగ్గర నార్త్ ఇండియన్ డిషెస్ స్పెషలిస్ట్ ఉన్నారు, వెరీ డెలిషియస్, ఇప్పుడు కూడా చాలా మంది వచ్చి తినేసి చాలా హ్యాపీగా ఉందని చెప్పి మళ్ళీ మీకు ఆన్లైన్ ఆర్డర్స్ ఇస్తామండి అని చెప్పి లిస్ట్ మాకందరికి విషెస్ చెప్పి వెళ్తున్నారు. ఇదంతా సార్ వచ్చి పొందిన మన లక్ష్మి గారు వచ్చి మాకు ఇట్లా మాకు ఆశీర్వదించడం వల్ల మాకు అదృష్టం కలిగిందని మేము అనుకుంటున్నాము. ప్యారలలీ ఈ డిషెస్ మీరందరూ ఒకసారి టేస్ట్ చేస్తే మీ ఒపీనియన్స్ మేము ఎక్కడైనా కరెక్ట్ చేసుకోవాలా, ఏంటి సెప్ట్ చేసుకోవాలనే మీ టేస్ట్ దగ్గర కూడా మేము చేసుకోవడానికి ఖచ్చితంగా మేము ట్రై చేస్తాము. సో మా కుషల్ మా ప్రయత్నం చేసుకుంటే ఆయన చేసుకోవడానికి ఖచ్చితంగా మేము ట్రై చేస్తాము. సో మా కుషల్ మా ప్రయత్నం చేసుకుంటే ఆయన చూస్తూ ఉంటారు ఈ బిజినెస్ కి. సో మీ అందరి ఇన్పుట్స్ మాకు చాలా అవసరం, మీ అందరి ఆశీర్వాదం అవసరం. మీ అందరూ మా దగ్గర ఫోన్ చేసి ఆనందంగా ఫ్యామిలీతో సమయం గడుపుతాం మాకు చాలా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ట్రైబల్ గురుకుల కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన సదస్సు జరిగింది. సెక్యూర్ స్వచ్ఛంద సంస్థ అధికారి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. ఈ సదస్సులో సిఐ వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, షీటీం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్ఐ రమాదేవి, ఎన్జీవి రాణి పాల్గొన్నారు. కలెక్టర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళింది. ఈ చిన్నారులందరూ 9:30 నుంచి పాపం వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళకి నా తరఫున సార్ చెప్తున్నాను. ఇప్పుడు మీకు హెచ్ఐవి ఎలా వస్తుంది ఎలా రాదు మా యొక్క సిబ్బంది చెప్పారు. అసలు ఎయిడ్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మీకు తెలియాలి. ఈ ఎయిడ్స్ డే వరల్డ్ ఎయిడ్స్ డే అనేది 1988 లో స్టార్ట్ చేశారు. ఈ ఎయిడ్స్ డే రోజు ఎయిడ్స్ గురించి అవగాహన కల్పిస్తానికి ప్లస్ ఎయిడ్స్ వల్ల చనిపోయిన వాళ్ళని స్మరించుకోవడానికి ప్లస్ హెచ్ఐవి బాధలు పడ్డ వాళ్ళకి మనము వాళ్ళని సహకరించడానికి ఈ ఎంజాయ్ జరుపుకుంటున్నాం. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. చాలా మంది గతంలో ఎయిడ్స్ వల్ల మందు లేక చాలా మంది చనిపోయారు. ఇప్పుడు ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఏం భయపడే అవసరం లేదు, వాళ్ళకి మందులు ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు షీటెడ్ మీరు ఎట్టి పరిస్థితులు కూడా పోలీస్ స్టేషన్ రావాల్సిన పని లేదు. ఎటువంటి పరిస్థితికి వాట్సాప్ నెంబర్ ఏముందో చెప్పారు, దాంట్లో మీ పేరు కానీ ఏజ్ కానీ మీరు దాంట్లో చెప్పాల్సిన పని లేదు. మీకు జరిగే సంఘటన ఏదో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు టైప్ చేసి పంపించినట్టయితే షీటీ రమాదేవి గారు ఎస్ఐ గారు ఉన్నట్టు మాట్లాడిన ఎస్ఐ గారు ఆ సెల్లింగ్ నెంబర్కే మాకు వస్తుంది. ఆ సమస్య ఏంటంటే ఇప్పుడు స్కూల్లో సార్ 12 గంటలకు మన స్కూల్ గేట్ ఎదురుగా పిల్లలిద్దరు
40 సంవత్సరాల నుండి నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లకు ఏపీ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పేరుతో 10,000 రూపాయల కట్టమనడం చాలా దారుణమని బీజేపీ రాష్ట్ర నేత కర్రి చిట్టిబాబు అన్నారు. కరోనాతో ఆర్థికంగా ఇబ్బంది పడిన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజానీకాన్ని ఇబ్బందికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడెక్కడ భూముల్ని తనఖా పెట్టి తాకట్టు పెట్టేసిన కనుక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య వైజాగ్ లో బీచ్ రోడ్లు కానీ వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ కానీ తాకట్టు పెట్టేవయ్యా నువ్వు 2,000 కోట్ల కోసం సిగ్గు లేదా? ఇప్పటి వరకు 650,000 కోట్ల రూపాయలు అప్పుంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 3,06,500 రూపాయలు అప్పు కనిపించావు నువ్వు. సిగ్గు లేదా అని అడుగుతున్నావు. ఎవరైనా అభివృద్ధి చేయాలంటే రోడ్లు బాగు చేయాలి, వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలి, చదువు విద్య ఉచితంగా ఇవ్వాలి. ఏంటంటే ఇది పనికిమాల పనులన్నీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి అవినీతితో కుంభకోణాలతో కూలిపోయింది. రోడ్లు సరిలేదు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాడు మళ్ళీ తిరిగి వస్తాడో లేదో తెలీదు, హాస్పిటల్ పాలైపోతున్నారు అందరూ కూడా. ఈ వేళ ఎప్పుడు అప్పు దొరుకుతుందా, ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలన్న ఆలోచన చెప్పినా నువ్వు. ఎక్కడికక్కడ భూముల్ని తనఖా పెట్టి తాకట్టు పెట్టేసిన కనుక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య వైజాగ్ లో బీచ్ రోడ్లు కానీ వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ కానీ తాకట్టు పెట్టేవయ్యా నువ్వు 2,000 కోట్ల కోసం సిగ్గు లేదా? ఇప్పటి వరకు 650,000 రూపాయలు అప్పుంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 3,06,500 రూపాయలు అప్పు కనిపించావు నువ్వు. సిగ్గు లేదా అని అడుగుతున్నావు. ఎవరైనా అభివృద్ధి చేయాలంటే రోడ్లు బాగు చేయాలి, వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలి, చదువు విద్య ఉచితంగా ఇవ్వాలి. ఏంటంటే ఇది పనికిమాల పనులన్నీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి అవినీతితో. తూర్పు గోదావరి జిల్లా పీఘన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామంలో తాటికాయల వారి వన సమారాధన జరిగింది. కార్తీక మాసంలో గ్రామంలో వన భోజనాలు ఏర్పాటు చేశారు. స్వర్గీయ తాటికాయల నాగేశ్వరరావు వన సమారాధన ప్రారంభించారని, దీనిని వారి కుమారులు కొనసాగించడం హర్షించదగ్గ విషయమని గ్రామస్తులు తెలిపారు. నమః పార్వతీ ప్రగణేశాయ నమః గణేష్ మహారాజ్ వృద్ధులు ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని పలు ప్రాంతాల్లో బంగారు ఆభరణాలను అపహరించిన చైన్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేశారు మహబూబాబాద్ పోలీసులు. నిందితుల నుంచి 18 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించి బహుమతులను అందించారు. అరెస్టు వివరాలను ఎస్పీ మీడియాకు తెలిపారు. అది కూడా మీరు చేసి చెప్పుకోవడం జరిగింది.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలంలో మనబడిలో భాగంగా నాడు నేడు కార్యక్రమం నిర్వహించారు అధికారులు. ఎంఈఓ పద్మావతి ఆదేశాలతో ఆర్పీలు రమేష్ లోకనాథరెడ్డి ఆధ్వర్యంలో మన బడి రికార్డులు ఎలా మెయింటైన్ చేయాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ తల్లిదండ్రుల కమిటీ చైర్మన్, కమిటీ మెంబర్స్, సచివాలయ అసిస్టెంట్ ఇంజనీర్, ఎంపీయూపీ స్కూల్ సిబ్బంది, ప్రధానోపాధ్యాయులకు, సచివాలయ అసిస్టెంట్ ఇంజనీర్లకు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎంలకి, పేరెంట్ కమిటీ సభ్యులకి, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి కూడా ఈ 5 మంది, తర్వాత సిఆర్పి, హెచ్ఎం, ఇంజనీరింగ్ అసిస్టెంట్, మళ్ళీ వెల్ఫేర్ అసిస్టెంట్, ఏంటంటే పేరెంట్ కమిటీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ పనుల్లో, ఎక్కడ మీ స్కూల్లో నాడు నేను సెలెక్ట్ అయ్యారు కదా, ఆ పనుల్లో మీ వంతు సహాయం కూడా చేయాలని. అంటే మీ వంతు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఒకవేళ మీరు గానా ఆ దాంట్లో గానా మాకేమేది పెయింటింగ్ కంపల్సరీగా చేయాలి. 7వదిగా ప్రతి క్లాస్ రూమ్ కి ఇలాంటి డిజిటల్ బోర్డు ఉండాలి, దీనే మనము గ్రీన్ బోర్డు అంటాం. ఇది ఒకప్పుడు నేను ఒకప్పుడు యూనివర్సిటీకి వెళ్తే అక్కడ ఇట్లా ట్రాక్ చూసా, ఎంత బాగుంది, ఇలాంటిది మనకు ఉంటే బాగుండదు అనేసి. ఈ రోజుకి మన కళ నెరవేరింది, దీన్ని గ్రీన్ బోర్డ్ అంటారు. ప్రతి క్లాస్ కి ఖచ్చితంగా ఇలాంటి బోర్డే ఉండాలి. బ్లాక్ బోర్డ్ ఎక్కడ ఉండకూడదు, ఒకవేళ ఉంటే బయట నోటీస్ బోర్డ్ ఎక్కడ ఉండొచ్చు అన్నది. 20 మందికి ఒక యూరినల్ ప్రైమరీ స్కూల్లో, 40 మందికి ఒక టాయిలెట్ ప్రైమరీ స్కూల్లో, యూత్ స్కూల్లో. ఇది కాకుండా ఎక్స్ట్రాగా CWSN కి ఒకటి, లేడీస్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, ఒకటే ఉంటారు ఇద్దరు కలిపి CWSN. వాటికి ర్యాంప్స్ ఉంటుంది, తర్వాత రైల్స్ ఉంటాయి. తెలుసు ర్యాంప్స్ అంటే, రైల్స్ అంటే కూడా తెలుసు, మనకు అందరూ తెలుసు. బులెటిన్ ముగించే ముందుగా మరోసారి హెడ్లైన్స్. కల్వకుర్తిలో బీజేపీ నిరసన, పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్. మహబూబాబాద్ లో చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్, 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. తలమడుగులో కబడ్డీ నియామక పోటీల ప్రారంభం, రాణించాలని పిలుపునిచ్చిన డిఆర్డీఏ పీడీ. నాడు నేడు కార్యక్రమంపై అవగాహన, తరీఖార్డుల నమోదుపై పలువురికి శిక్షణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.